ప్పుడైన తర్వాత వాలంటీర్లకు ఉద్యోగంపై క్లారిటీ పవన్ కళ్యాణ్ కీలక ప్రకటన వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం జరుగుతుంది ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాము ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాలంటీర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు అమరావతిలో సర్పంచ్ సంఘాలతో సమావేశం కాగా వాలంటీర్ల వ్యవస్థపై స్పందించారు వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయాలన్న సర్పంచుల విజ్ఞప్తిపై వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనలతోనే కూటం ప్రభుత్వం ఉందన్నారు గత ప్రభుత్వం వారిని మోసం చేసిందని వాళ్ళు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయొచ్చు కానీ వాళ్ళు అసలు వ్యవస్థలోనే లేరు ఇదో సాంకేతిక సమస్య అంటూ తేల్చి చెప్పారు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ వ్యవస్థను గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది ప్రతి ఏళ్లకు ప్రతి యాభై ఏళ్లకు కూడా వాలంటీర్ నియమించి పింఛన్ పంపిణీ ప్రభుత్వ పథకాలకు సంబంధించి పర్యవేక్షణ అయితే అప్పగించిన సంగతి మనందరికీ తెలిసిందే అయితే ఏపీ సార్వత్రిక ఎన్నికల సమయంలో వాలంటీర్ వ్యవహారం హాట్ టాపిక్ అయింది ఎన్నికల కూడా అమల్లోకి రావడంతో ఈసీ వారిని విధులించి దూరంగా పెట్టింది పింఛన్ పంపిణీ బాధ్యతల్ని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు అప్పగించారు వాలంటీర్ల దగ్గర ఉన్న మొబైల్స్ కూడా వెనక్కి తీసేసుకున్నారు ఈ పరిణామాల మధ్య కొంతమంది వాలంటీర్లు తమ పదవులకు రాజీనామా చేశారు మరికొంతమంది మూకమ్మడిగా ఉద్యోగాలను తప్పుకున్నారు వాలంటీర్ల అంశం ఎన్నికల సమయంలో పార్టీలకు ప్రధాన అస్త్రంగా మారింది కూటమి వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తుందని వైఎస్ఆర్సీపీ ఆరోపించింది దీనికి కౌంటర్ గా తాము అధికారంలోకి వచ్చిన వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని కూటమి హామీ ఇచ్చింది మరో ముందుకు అడుగు ముందుకు వేసి జీతాన్ని పదివేలు కూడా చేస్తామని అయితే ప్రకటించారు అయితే పలు సందర్భాల్లో చంద్రబాబుతో పాటు మంత్రులు వాలంటీర్ని అయితే కొనసాగిస్తామన్నారు అనేక సార్లు కేబినెట్ మీటింగ్లు అయినా జరిగిన వారికి సంబంధించి అలాంటి నిర్ణయం తీసుకోలేదు అయితే కొందరు వాలంటీర్లు గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు ఎన్నికల సమయంలో తమతో బలవంతంగా రాజీనామాలు చేయించారని ఆరోపించారు తమను తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కోరారు పలు సందర్భాల్లో ముఖ్యమంత్రులు కలిసి రిక్వెస్ట్ అయితే చేశారు అయినప్పటికీ ఇప్పటివరకు ఏ విషయం తేలేదు ఇక ఇప్పుడు వాలంటీర్ ని తొలగించడానికి అసలు వాళ్ళు ఉద్యోగంలోనే లేను కదా వ్యవస్థలోనే లేరు అలాంటప్పుడు వాళ్ళని ఎలా తొలగిస్తామని చెప్పి పవన్ అయితే అన్నారు ఇది ఒక సాంకేతిక సమస్య అని సో వాలంటీర్లకు మేలు చేయాలని ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం అయితే ఉందని అయితే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు